చందాపూర్ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీ ఆర్గానిక్స్ పరిశ్రమ ప్రమాదంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేసి మంటలను అదుపులోకి తీసుకురావాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, చందాపూర్ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించినట్లుగా తెలుస్తోంది. ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు అధికారులకు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎంపీ పట్ల సీఎం రేవంత్ రెడ్డి పూర్తి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా అత్తూరు మండలం చందాపూర్ సమీపంలో ఉన్న ఎస్పీ ఆర్గానిక్స్ రియాక్టర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంట్లో సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పి అధికారులను ఆయన ఆదేశించారు. తక్షణమే అంటే దీనికి సంబంధించి ఎలా సంఘటన జరిగిందో దానిపైన అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేయాలి, మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక శాఖ అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, ప్రమాదంలో గాయపడిన అదేవిధంగా మృతి చెందిన అంటే ఇప్పటికీ ఎంతమంది ఈ సంఘటనలో మృతి చెందిందన్నదానిపై ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. 6 మంది మృతి చెంది కార్మికులు మృతి చెందారని చెప్తున్నారు, ఇంకా 7 మంది అంటున్నారు. దీనిపై ఇంకా కొంత స్పష్టత రావాల్సింది. ప్రస్తుతానికైతే తక్షణమే ఈ సంఘటనకు సంబంధించి సంబంధిత అధికారులు జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా వివరించి ఆ మంటలను తక్షణమే అదుపులోకి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు, కార్మికులు ఎవరైతే ప్రమాదం మృతి చెందారో ఆ కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందంటూ ఆయన ఒక సానుభూతిని కూడా వ్యక్తం చేశారు. ఈ సంఘటన పట్ల ఇమీడియట్ గా ఇప్పటికిప్పుడే మంత్రి దామోదర్ రాయనరసింహ జిల్లాకు సంబంధించిన మంత్రి సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ స్వయంగా అధికారులకు ఎప్పటికప్పటికు సీఎంఓకు సమాచారాన్ని అందించాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎస్పీ ఆర్గానిక్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతోనే ఈ సంఘటన జరిగిందని చెప్పి అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ ఎక్కడ కూడా అప్రమత్తంగా ఉండండి, మరో ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చడం ప్రథమ శాస్త్రంగా అధికారులు పనిచేయాలి. ఎందుకంటే దాంట్లో ఇంకా మరొక 2 రియాక్టర్లు ఉన్నాయని చెప్పి స్థానికంగా అందుతున్న సమాచారం దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండండి, మంటలను తక్షణమే అదుపు చేసినట్టయితే మిగతా రియాక్టర్స్ కు ప్రమాదం సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ కొండల్.